హాయ్ ఈరోజు నేను ఒక భిన్నమైన విషయంతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే ఒక చిన్న కథతో మొదలెడదాం నాకు మా ఇంటి పైన బాల్కనీలో నుంచి చూస్తూ ఉంటే దూరంగా ఒక పచ్చటి అడవి కనిపిస్తూ ఉంటుంది ఆ అడవిలో చూస్తే నెమ్మళ్ళ గుంపు కనిపిస్తుంది మగ నెమ్మలు చూడండి ఎంత వయ్యారంగా వెళ్తుందో పింఛం ఇప్పుకొని ఎలా నాట్యం చేస్తూ ఉందో వాటిని చూస్తూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుందో సూర్యోదయం టైంలో కనిపిస్తాయి అలా చూద్దామంటే మధ్యాహ్నం కనపడవండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయో మళ్ళీ సాయంత్రం వేళ నెమళ్ళు కనిపిస్తూ ఉంటాయి అలా నెమళ్ళను చూస్తూ ఉండగా కొన్ని కొంగలు నాకు ఎదురు ఎగురుకుంటూ వస్తూ ఉంటాయి వాటిని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకో తెలుసా అవి వస్తున్నాయి అక్కడ వాలే అంటే కొంత సమయానికి లేళ్ళు ఎక్కడి నుంచో నడుచుకుంటూ ఆ గుంపు అంతా అవి వచ్చి వాలిన ప్రదేశానికి వస్తున్నాయి అవి కొంగలు లేళ్ళు కలిసి చక్కగా ఒకదానికోటి సహకరించుకుంటూ ఆ గడ్డిలో పురుగులు ఏరుకుంటూ చూస్తుంటే భలే అందంగా అనిపిస్తుంది అండి ఒకరోజు ఇవి కొంచెం దగ్గరికి నేను ఉన్న ఇంటి దగ్గరికి వచ్చాయి నేను లాక్డౌన్ కదా మనం బయటికి వెళ్ళలేం కదా ఓ ఫోన్ అందే దాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తే జింకలు గడ్డి మేస్తూ ఉన్నాయి ఒకటి రెండు జింకల్ని చూడండి ప్రశాంతంగా గడ్డిలో కూర్చొని ఉన్నాయి ఇలా ఆనందంగా ఉంటే నేను చుట్టూ పరిసరాలను గమనిస్తూ ఉంటే ఓ రెండు కుక్కలు ఈ అడవిలోకి వెళ్ళటం చూశాను ఇవి ఎక్కడికి వెళ్తాయా అని గమనిస్తూ మళ్ళీ తిరిగి లేళ్ళింక చూసేటప్పటికి లేళ్ళన్ని మాయం ఓ నాలుగు లేళ్ళు ఓ నాలుగు జింకలు భయంతో తోకలెత్తుకొని పరిగెత్తడం గమనించాను ఏంటి అని చూస్తే కుక్కలే వాటి వెంట పడుతున్నాయి పట్టుకోవడానికి ఆ కుక్కలకి ఈ జింకలు కనపడలేదు దొరకలేదు అయినా కుక్కలు చూడండి నిరుత్సాహపడకుండా అటు ఇటు చూసి ఉన్నటువంటి నెమళ్ళను గమనించి వాటి మీద దాడి చేయటానికి వెళ్ళాయి అవి కూడా ఎగిరిపోయాయి పాప అవి కూడా వాటికి దొరకలేదండి చూడండి ఎంత నిరుత్సాహంతో ఆ కుక్కలు ఇంటి దారి పట్టాయో ఈ తప్పించుకున్న జింకల్ని నెమళ్ళను చూస్తే ఒక విషయం అనిపించింది ఒకవేళ ఈ జింకలో ఆ కూర్చున్నవి నిర్లక్ష్యంగా ఉండి కుక్కల్ని గమనించలేదనుకోండి లేదా వాటికి పరిగెత్తే శక్తి లేదనుకోండి కుక్కలకు బలైపోయాయి కదా అలాగే పక్షులు కూడా పరిసరాలను గమనించకుండా అలాగే ఉంటే అవి కూడా కుక్క నోటికి చిక్కేవి కదా ఈ ఉదాహరణ చూస్తున్నప్పుడు నాకు చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి ప్రకృతివర్ణ సిద్ధాంతం గుర్తొచ్చింది ఏవైతే మేలు రకమైన లక్షణాలు యోగ్యమైన లక్షణాలు కలిగి ఉంటాయో వాటిని ప్రకృతి ఎంపిక చేసుకుంటుంది ఇక్కడ జింకలకు ఉన్నటువంటి ఆ శక్తి బలమైన శక్తి వల్లనే అవి చావు నుండి తప్పించుకున్నాయి కుక్కలు వాటిని పట్టుకోలేకపోయినాయి కదా ఇక్కడ జింకలను ప్రకృతి ఎంపిక చేసిందన్నమాట ఈ చార్లెస్ డార్విన్ ఒక పరిణామ సిద్ధాంతాన్ని చెప్పారు ఈయన ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాల్స్ అనే ఇద్దరు కలిసి ఒకే అభిప్రాయంతో ప్రకృతి వర్ణ సిద్ధాంతం న్యాచురల్ సెలెక్షన్ అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని వివరించారు దీంట్లో వీళ్ళు వివరించింది ఏంటంటే ఒక తరంలో జనాభా ఎంత ఉంటుందో జీవుల జనాభా తర్వాత తరంలో కూడా అంతే ఉంటుంది ఇలా సరిచేయడానికి ఈ జీవుల మధ్యలో వైవిధ్యాలు ఉంటాయి వైవిధ్యం ఉండటం వలన మనుగడ కోసం పోరాటం జరుగుతుంది ఏవైతే యోగ్యమైన లక్షణాలు కలిగి ఉన్నాయో అవి పోరాటంలో గెలుస్తాయి వాటినే ప్రకృతి ఎంపిక చేస్తుంది ఈ ఉపయోగమైనటువంటి వైవిధ్యాలు చే చేరిన కొద్దీ కూడా జీవులలో పరిణామం అనేటటువంటిది జరిగి కొత్త జీవులు ఏర్పడతాయి అని చెప్పి ఈ ప్రకృతి వర్ణ సిద్ధాంతం వివరిస్తుంది ఇక్కడ జనాభా నియంత్రణకి ఎలా వస్తుంది అసలు మాలతో ఏం చెప్తారంటే జనాభా ఒకటి రెండు నాలుగు ఎనిమిది అంటే గుణశ్రేణిలో పెరుగుతూ పోతే కనుక ఆహార మటుకు అంకగణ శ్రేణిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలాగే అందుబాటులో ఉంటుంది ఈ ఆహారం కోసం జీవుల మధ్య పోరాటం జరుగుతుంది మనుగడ కోసం పోరాటం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ జరుగుతుంది ఇవే కాకుండా ఆహారమే కాకుండా వ్యాధుల వలన కావచ్చు స్థలం కోసం కావచ్చు పరభక్షకాలు కావచ్చు సహచర్యము లేదా ప్రకృతి శక్తులు వీటన్నిటి వలన కూడా జనాభా నియంత్రణకు వస్తుంది అయితే ఇక్కడ మనం నేను జింకను గమనించాను కదా ఈ జింక కనుక పరిగెత్తలేకపోయాయి అనుకుందాం లేదా చుట్టూ పరిసరాల్లో కుక్కను వస్తున్నది గమనించడం అనే లక్ష్యం లేకుండా నిర్లక్ష్యంగా ఉందనుకుందాం అవి కుక్కకు బలైపోయేదా కాదా అంటే అది స్ట్రగుల్ ఫర్ ఎక్సిస్టెన్స్ మనుగడ కోసం పోరాటంలో ఓడిపోయినట్టేగా అంటే దానికి యోగ్యమైన లక్షణం లేనట్టేగా కానీ ఇక్కడ జింకలన్నీ తప్పించుకున్నాయంటే ఏంటి వాటికి ఆ పోరాటంలో గెలిచే శక్తి ఉంది అవి తప్పించుకున్న వాటినే ప్రకృతి ఎంపిక చేస్తుంది దీన్నే డార్విన్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ యోగ్యతమముల సార్థక జీవనం అన్నారు ఈ జింకల్ని ఈ కుక్కర్ని గమనించిన తర్వాత మన పరిస్థితి గుర్తుకొచ్చింది ఒక చిన్న వైరస్కి మనకి మధ్య మనుగడ కోసం పోరాటం జరుగుతుంది కదా కోవిడ్ నైన్టీన్ అనే వ్యాధి కలిగ చేసే కరోనా వైరస్కి మానవునికి మధ్య మనుగడ కోసం పోరాటం జరుగుతుంది వీటిలో ఎవరిని ప్రకృతి ఎంపిక చేస్తుంది మనం గెలవాలంటే మనకు ఉండవలసిన యోగ్యమైన లక్షణాలేవో తెలుసుకుందాం ముందుగా మనం ఈ కరోనా వైరస్ గురించి తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా చైనాలోని వుహాన్ అనే ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఈ వైరస్ను మొదటగా గుర్తించడం జరిగింది తర్వాత దీని మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సోనమీ ఆఫ్ వైరస్ అనేవాళ్ళు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కలిసి ఈ వైరస్కి సార్స్ కోవిడ్ టూ అని పేరు పెట్టడం జరిగింది అయితే మార్చి పదకొండున్న డబ్ల్యూహెచ్ఓ ఈ వ్యాధి ప్రపంచమంతా వ్యాపిస్తుంది అని తెలుసుకొని దీన్ని పాండమిక్గా ప్రకటించడం జరిగింది ఈ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఈ వైరస్లో నాలుగు రకాల వేరియంట్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది మన దేశంలో అక్టోబర్ రెండు వేల ఇరవై నుండి ఈ వైరస్లో డెల్టా వేరియంట్ ఉంది ఇది ఏం చేస్తుంది అంటే మన శరీరంలోకి ముక్కు ద్వారా కానీ గొంతు ద్వారా కానీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి ఊపిరితిత్తులను దెబ్బతీసే పని చేస్తుంది అందుకే దీన్ని సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనడం జరిగింది ఈ వైరస్ వలన కలిగే వ్యాధి ఈ వ్యాధిని మనం నిర్లక్ష్యం చేసామనుకోండి అది మనల్ని తీసేస్తుంది అంటే మనం మనుగడ కోసం పోరాటంలో ఓడిపోయినట్టే ఈ సార్స్ కరోనా వైరస్ టూ అనేది గుండ్రంగా ఉండి దాని మీద ముళ్ళులాగా అంటే స్పైక్స్ లాగా ప్రోటీన్స్ను కలిగి ఉంటుంది ఆ లాగా ఉంటుంది అందుకే కరోనా వైరస్ అన్నారు ఈ వైరస్లు ఏం చేస్తాయంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వారు తుమ్ము నీటి తుంపర్ల ద్వారా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాపిస్తాయి ఎక్కడైతే గుమికూడి నుంచి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తొందరగా వైరస్ వ్యాపిస్తుంది ఆ వైరస్ ముక్కు ద్వారా గొంతు ద్వారా లేదా నేరుగా ఊపిరితిత్తులకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి శ్లేష్మ స్థలంలో ఎపిథీలియల్ కణాల్లో చేరిపోయి దాని యొక్క జన్యు పదార్థాన్ని మన కణంలోని కి పంపించి మన జన్యు పదార్థాన్ని నియంత్రించి దాని కణాల సంఖ్యను పెంచుకుంటుంది పెంచుకున్నాక వేరొక బయటకు వచ్చి వేరొక కణం మీద దాడి చేస్తుంది ఇలా సంఖ్య పెరిగిపోయింది దాడి చేస్తుంది సంఖ్య పెరుగుతోంది అనగానే మనకి దగ్గు జ్వరము ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి లక్షణాలు కనిపించిన వెంటనే మనకు అనుమానం వచ్చింది అనగానే మనం ఐసోలేట్ అయిపోవాలి వేరే వాళ్లకు అందించకూడదు మనము అంటే మానవులము మనుగడ కోసం పోరాటంలో గెలవాలంటే మొదట ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ఎవరికి వారు ఐసోలేట్ అయిపోవాలి మన ఇంట్లో అలాంటి పరిస్థితి లేదనుకుందాం అలాంటప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇల్లు వదిలి బయటికి రాకుండా మొహానికి మాస్క్ తొడుక్కోవడం కనీసం దూరం రెండు మీటర్ల దూరాన్ని పాటించడం తర్వాత అవసరమైనప్పుడే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాస్క్ అనేది తప్పనిసరిగా ఉండాలి పరిశుభ్రత పాటించాలి ఇవి పాటిస్తే ఆ వ్యాధి వచ్చిన నుంచి వేరే వాళ్ళకి వ్యాధి వ్యాపించాలి కానీ ఈ వ్యాధి ఐదు రోజులు దాటిందంటే కొంచెం ప్రమాద స్థితిలోకి వెళ్తున్నాం కా వెళ్తాం కాబట్టి తప్పకుండా వ్యాధి లక్షణాలు కమ కనపడిన వెంటనే వైద్యుని పరి పర్యవేక్షణలో మందులు వాడాలి మంచి ఆహారాన్ని తీసుకోవాలి తగినంత విశ్రాంతి తీసుకోవాలి అప్పుడే మన రోగనిరోధక వ్యవస్థ ఆ వైరస్ల మీద పోరాడి వాటిని చంపి మనకి ఆరోగ్యాన్ని చేకూర్చు అయితే ఈ వైరస్ అసలు ఎన్ని రోజుల్లో వాటి సంతానాన్ని పెంచుకుంటుంది అంటే దీని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత నుండి రోగ లక్షణాలు కనపడే కాలాన్ని ఇంక్యుబేషన్ అంటారు ఇది రెండు నుండి పద్నాలుగు రోజులు ఉంటుంది అందుకే పద్నాలుగు రోజులు క్వారంటీన్ ఈ వైరస్ మన శరీరంలో ఉన్నంతసేపు మన రోగ నిరోధక శక్తి వ్యవస్థ ఆ వైరస్ మీద పోరాడుతూ ఉంటుంది అందుకు దానికి బలం చేకూర్చడానికి బలమైన ఆహారము విశ్రాంతి అవసరం అన్నమాట రోగ లక్షణాలు తగ్గాక నాకు తగ్గిపోయిందని నిర్లక్ష్యంగా బయటికి వెళ్ళకూడదు అది మళ్ళీ తిరిగి నీకు వైరస్ రాకపోయినా బయట వేరే వారికి ఉన్న వ్యాధులన్నీ నీకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నీ రోగ నిరోధక శక్తి అలసిపోయింది కదా కాబట్టి దానికి తగిన శక్తి రావాలంటే నువ్వు విశ్రాంతి ఇవ్వాలి బయటికి వెళ్ళకూడదు కాబట్టి నువ్వు పోరాటంలో గెలవాలంటే ఇంకొక లక్షణం ఏంటన్నమాట నిర్లక్ష్యం ఉండకూడదు వ్యాధి వచ్చిన తర్వాత భయపడకూడదు నీకు ఎప్పుడైతే ధైర్యం కోల్పోతావో నీ రోగ నిరోధక శక్తి కూడా బలహీనమైపోతుంది అది పోరాటంలో గెలవలేకపోతుంది కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి ఎవరైతే శాస్త్రవేత్తలు ఇంత పరిశోధనలు చేస్తూ మనకు అతి తక్కువ సమయంలో మందుల మీద ప్రయోగాలు జరగాలన్నా వైరస్ గురించి తెలుసుకోవాలన్నా వాళ్ళకి కొంచెం సమయం కావాలి ఆ సమయం లోపల మనము మన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ మనుగడ కోసం పోరాటంలో మనము గెలవచ్చు ఎందుకంటే ఈ వైరస్ మనము లేందే మన శరీరంలోని కణాలు లేనిదే అది జీవించలేదు కాబట్టి వాటిని పోరాటంలో ఓడించాలంటే మనము ప్రధానంగా చేయవలసినది ఐసోలేషన్ కనీస దూరం పాటించడం మాస్క్ తొడుక్కోవడం చేతులు శుభ్రపరచుకోవటం ఇంతే ఈ లక్షణాలను కనుక కలిగి ఉంటే యోగ్యమైనటువంటి అలవాట్లను కలిగి ఉంటే మనుగడ కోసం పోరాటంలో మనం గెలిచినట్లే ఆ వైరస్ ఓడిపోయినట్లే అవకాశం వచ్చినప్పుడు వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి ఇవి మనల్ని రక్షిస్తాయన్నమాట ఇక్కడ మరొక ఉదాహరణ చూపిస్తున్నాను చూడండి ఒక కుండీలో ఎన్ని ఆవు మొక్కలు పెరుగుతున్నాయో ఇక్కడ స్థలం కోసం జరిగే పోరాటంలో ఒక్క ఆవు మొక్క మాత్రమే పూ పూసింది కాసింది అంటే తన సంతానాన్ని అభివృద్ధి చేసుకోగలదు అంటే మనుగడ కోసం పోరాటంలో అది గెలిచినట్లే మరి మన పరిస్థితి ఏంటి అత్యధిక జనాభాని పెంచేసాం మనం ఈ జనాభా విస్ఫోటనంలో ప్రకృతి ఇప్పుడు ఎంపిక చేస్తోంది యోగ్యమైన లక్షణాలు కలిగిన వాటిని ఎంపిక చేసే పని ఇప్పుడు ప్రకృతి చేస్తోంది వైరస్కి మనిషికి మధ్య జరిగే పోరాటం కాబట్టి పోరాటంలో మనం గెలవాలంటే మనము తప్పకుండా ఈ కోవిడ్ నైన్టీన్ యొక్క నియమాలను పాటించాల్సిందే పాటిస్తారు కదా మరి